రామయ్య, ఇక్కడ కూర్చోడానికి ఒక చైర్ ఇస్తారు, ఇక్కడ కూర్చో. పర్వాలేదమ్మా. ప్రియమైన వాయుపుత్రకి. ప్రియమైన వాయుపుత్ర, ఎలా ఉన్నావు? నువ్వెక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. నువ్వు లేక ఇక్కడ అందరూ దిగులుగా ఉన్నారు. నీకు లెటర్ రాయడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక నేనుంటాను. నీ ప్రియమైన వేణు. ఎవరికి వచ్చింది ఈ లెటర్? వాయుపుత్రకి. ప్రియమైన వాయుపుత్ర, నా తరఫున వేణు రాస్తున్నాడు. నిన్నిక్కడికి రమ్మనడం తప్పే. అయినా ఓసారి మా కోసం నువ్విక్కడికి వస్తే బాగుంటుంది. ప్రేమతో ఏకలవ్యుడు. నేను చెప్పాను కదా, సతీష్కి వాయుపుత్రకి ఏదో సంబంధం ఉంది. ఖచ్చితంగా వాయుపుత్ర ఇక్కడికి వస్తాడు. అతను కలవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఇప్పుడు అతన్ని కలవకుండా మీరు చోటు నుంచి కదలరా? ఒక నిజమైన హీరో ఉన్నాడని తెలిసి చూడకుండా వెళితే బాగుంటుందా? ఈ బ్యాగ్ ఎవరిది? చెప్పడం మర్చిపోయాను. సతీష్ వాళ్ళ అన్నయ్య బాల వచ్చాడు. రండి రండి, మిమ్మల్ని కలవడం కోసమే వెయిట్ చేస్తున్నాను. బాలా, ఈయన వెదర్లంక జమీందారు ఈశ్వర్ ప్రసాద్ గారు. నమస్కారం. ఈవిడ వాళ్ళ అమ్మగారు. నమస్కారం. సతీష్ ఆపరేషన్ కావాల్సిన డబ్బు మీరు ఇచ్చారని తెలిసి నేనే స్వయంగా వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. కానీ ఇక్కడ మిమ్మల్ని కలుస్తానని నేను అనుకోలేదు. కానీ మీరు ఇక్కడికి వస్తారని నేను అనుకున్నాను. నీ కోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఇంత లేట్ అయింది కదమ్మా. దారిలో ఒక కారు వాడు పిల్లడి గుద్దే చెడిపోయాడు. మనం చూస్తూ ఊరుకోగలమా? వెంటబడి పట్టేసుకున్నానులే. ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తారా? నా కళ్ళ ముందు ఏదైనా తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాని పని. మీలాంటి మనసు కోటిలో ఒకరికో ఇద్దరికో ఉంటుంది. వాళ్ళని అందరూ అంత తేలిగ్గా గుర్తించలేరు. కానీ ఇక్కడున్న వాళ్ళందరికీ మీరెవరో తెలిసిపోయింది. ఎంతవరకు మీరెవరికీ చిక్కకుండా ఉండొచ్చు, కానీ నా వల్ల మీరు తప్పక చిక్కుతారు. ఇక మీదట మీకు మారు వేషం అక్కర్లేదు. ఇంటికి రండి, మీతో మాట్లాడి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఏమంటావమ్మా? అవును బాబు. ఇంటికి వెళదాం? వస్తావా లేక ఇక్కడే ఉంటావా? కంటికి కనపడని ప్రియుణ్ణి ఇన్నాళ్ళకి చూసింది కదా, అందుకే కన్ను మీద తెలియడం. తొందరపడి అలా మాట్లాడకండి. చూసారా, అతను చూపే సరిగా లేదు. అదేం లేదు, అతనే వాయుపుత్రాన్ని కనిపెట్టేశాం కదా, ఆ షాక్ లో ఉన్నాడు. నా పరువు తీస్తున్నావు కదా, ఎందుకు వచ్చే పోయాడందరికీ నేను జైలుకి వెళ్ళొచ్చానని చెప్తున్నావు? నేనేం చెప్పలేదురా. మరి నా గురించి అంతా తెలుసు అని చెప్పేసి వెళ్తున్నాడు ఆయన? నన్ను అడిగితే. సరేలే, ఇదిగో ఈ షర్ట్ మీద మరకలు పడ్డాయి, వెళ్ళి ఉతికి పెట్టు. ఆకాశం నీ హద్దురా. ఏంటిది, డబ్బులు అడిగితే లేవని చెప్పావా? ఇటు పో. అదే చెప్పానుగా, ఆ కారు వాడి పిల్లడిని గుద్దు చెడిపాడని వాడి దగ్గర కొట్టేశా. అంటే దెబ్బతిన్న పిల్లడికి నువ్వు డబ్బులు ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వాలి? ఇది నా బుర్ర ఉపయోగించి సంపాదించిందని తెలుసుకో. దీంతో 4-5 రోజులు గడిపేయచ్చు, తర్వాత ఏం చేయాలని ఆలోచనలో పడ్డాను. ఇప్పుడు ఆ దిగులు లేదు, ఎందుకంటే వచ్చి వెళ్ళిన వెదర్లంక జమీందా చాలా సౌండ్ పార్టీ, డబ్బులు బాగా దండుకోవచ్చు. నా తమ్ముడు వాళ్ళ ఇంటికి అల్లుడు కాబోతున్నాడు, ఎంత కావాలని అడిగినా ఇస్తారు. సిగ్గు సరే రోషం ఏమీ లేవా? బెచ్చగారి దగ్గర దోచుకొని తింటేనే ఆకలి తీరుతుంది అంటే నేను దానికి